సుప్రీంకోర్టు తీర్పుని ధిక్కరించే విధంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడడం దుర్మార్గం అన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. అయితే ఆయనకి కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇవాళ ఈ బెయిల్ను తప్పుబట్టే విధంగా, ఈ బెయిల్ను, ఈ తీర్పును అగౌరవపరిచే విధంగా ఇదేదో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు రెండు కలిసి ఈ బెయిల్ తెప్పించుకున్నారు అన్న మాట మాట్లాడినాడు. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాన్ని ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. ఈ చీకటి ఒప్పందాలు, ఈ మతలబులన్నీ కూడా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుస్తాయి, కానీ ఉద్యమకారులమైనటువంటి మాకు ఇవన్నీ తెలియవు. బీజేపీ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీకి ఈ వాళ్ళ యొక్క ఒప్పందాలు, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వము జడ్జిమెంట్ జడ్జి ఇవ్వకముందే కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి బెయిల్ వచ్చేస్తుంది ఫలానా రోజు అని వారు చెప్పడము, దాని తగ్గట్టుగానే జుడిషియల్ జడ్జిలు బెయిల్ ఇవ్వడము, వీళ్ళు మొదలే ఏర్పాట్లన్నీ రాజకీయంగా ఏర్పాట్లు చేసుకోవడం.